వేదిక మీద ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళందరికీ, కీర్వాణి సార్ ఎస్పెషలీ, వైవిఎస్, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆర్పి సార్, ఇంకా ఐ నీడ్ టు టాక్ అబౌట్ ద ఫిలిం, అండ్ ఇప్పుడు వెళ్ళిన రాఘవేంద్రరావు గారికి, అందరికీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఆబ్వియస్లీ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈ దబంగ్ హీరోయిన్ అని మీరు ఎందుకు నాకు ట్యాగ్ ఇచ్చారండి? ఈ సినిమాలో మీకు అంత మంచి దబంగ్ లుక్ ఉంది కాబట్టి. దబంగ్ లుక్ ఉంది కాబట్టి అది ఆల్ థ్యాంక్స్ టు ప్రకాష్ గారు అని చెప్పొచ్చు. బికాజ్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది దట్ నేను బాంబేలో, బికాజ్ ఇప్పుడు నేను సెటిల్ అయిన బాంబేలో, సో బాంబేలో ఉన్నప్పుడు వెరీ స్వీట్ ఆఫ్ ప్రకాష్ గారు టు అండ్ భాషా గారు, ఆబ్వియస్లీ ఇద్దరు బాంబేకి వచ్చారు, లేదు మిమ్మల్ని కలవాలి, ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, ఒక హారర్ స్క్రిప్ట్ ఉంది, థ్రిల్లర్ బేసిక్లీ, థ్రిల్లర్ అండ్ హారర్ స్క్రిప్ట్ ఉందన్నారు. ఐ సెడ్ సరే ఓకే విందాం అని. వెరీ స్వీట్ ఆఫ్ భాషా గారు, ప్రకాష్ గారు బాంబేకి వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పిన వెంటనే ఐ సెడ్ నాకు కొంచెం టైం ఇవ్వరా, నేను ఆలోచించి నేను చెప్తానన్నాను. తర్వాత నా ఫ్యామిలీ, ఆబ్వియస్లీ నా హస్బెండ్, నా ఫ్యామిలీ అందరితో నేను అండ్ మేనేజర్ అందరితో మాట్లాడి ఐ సెడ్ చేద్దాం, లెట్స్ డూ ఇట్ అని చెప్పారు. సో ఐ సెడ్ ఎస్ చేద్దాం అని నేను చెప్పాను. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ డూయింగ్ దిస్, బికాజ్ యూజువలీ ఇప్పుడు మీరు కమ్బ్యాక్ అన్నారు. ఎస్ ఐ క్యాన్ సే దట్ ఇట్ ఈస్ అ కమ్బ్యాక్, బట్ కమ్బ్యాక్కి నేను ఈ ఫిలింలో అండ్ ఐ థింక్ ఐ కెన్ వెరీ ప్రౌడ్లీ సే దట్ నేను ఈ అమ్మాయికి నేను సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు డూ దాట్ ఎస్పెషలీ హర్ బికాజ్ అప్పుడు ఐ థింక్ ఈ సిరివండిలో ఈ క్యారెక్టర్ అప్పుడు ఐ థింక్ ఇంకా మీరు సెలెక్ట్ చేయలేదు అనుకుంటా. సెలెక్ట్ చేసిన వెంటనే హీ సెడ్ ప్రకాష్ గారు నాకు చెప్పారు దట్ మహానటిలో చిన్న సావిత్రి గారుగా యాక్ట్ చేసిన అమ్మాయి మేము పెడుతున్నాం యాజ్ ద మెయిన్ క్యారెక్టర్ అని. సో నేను అన్నాను సార్, బికాజ్ నేను ఆల్రెడీ మహానటి నేను చూశాను కాబట్టి నేను అన్నాను సార్ ఈ అమ్మాయి అంటే నేను సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేయడానికి నేను రెడీ సార్, నాకు ప్రాబ్లం లేదు, బికాజ్ సిరివెన్నెలా ఇస్ బేస్డ్ ఆన్ హర్ అండ్ డెఫినెట్గా ఈ ట్రైలర్ అండ్ టీజర్ చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూస్తే నాకు చాలా నచ్చింది. నిజంగా నేను అనుకోలేదు సార్ ఇలా ఇంత మంచిగా ఉంటుందని నేను అనుకోలేదు, బట్ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను దట్ డెఫినెట్లీ ఈ అమ్మాయి షీల్ గెట్ ఆల్ ది నేమ్స్, ఆల్ ది అవార్డ్స్, ఆల్ ది యాక్లేడ్స్ డెఫినెట్గా వస్తుంది ఈ అమ్మాయికి. షీ డన్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఒక స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు, మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ అవినాష్ సెడ్ ఐ థింక్ 1 or 2 సీన్స్లో మేము యాక్ట్ చేసాం టుగెదర్, బట్ వాట్ ఎవర్ అవినాష్ డిడ్, ఐ బికమ్ అ ఫ్యాన్ అవినాష్. ఇక్కడ నేను ఫ్యాన్ అయిపోయాను అవినాష్. అయ్యో అంత సీన్ లేదు అవినాష్, అంత సీన్ లేదు. డెఫినెట్గా భాషా గారు థ్యాంక్ యూ సో మచ్, నాకు అట్లీస్ట్ ఈ క్యారెక్టర్ మీరు థింక్ చేశారు దట్ నేను చేయగలను అని మీరు థింక్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ యూనిట్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, అది డైరెక్టర్ నుంచి, కెమెరామ్యాన్ నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి, అందరూ వర్క్ చేసిన అందరికీ నేను పెద్ద పెద్ద థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాజ్ ఐ థింక్ డెఫినెట్గా చాలా రోజుల తర్వాత ఇట్స్ మై కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా అని చెప్పొచ్చు. సో నిజంగా ఇది నాకు పర్సనల్గా ఇది ఒక స్పెషల్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ వాట్ బెటర్ కమ్బ్యాక్ దాన్ సిరివెన్నెల. సో డెఫినెట్గా అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా, అండ్ ఫస్ట్ టైం ఐ థింక్ ఒక సినిమాలో మూడు సాంగ్స్ ఉన్నాయి. యూజువల్గా 5 to 6 సాంగ్స్ ఉంటుంది, కానీ ఈ సినిమాలో మూడు సాంగ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే అన్నాను ఏంటి సార్ మూడు సాంగ్సా, మరి హారర్ సినిమాకి ఏం కావాలి, ఇంతే చాలు అన్నారు. సో అది ట్రూ టు హిస్ వర్డ్స్, హీ కెప్ట్ ఓన్లీ దీస్ మెనీ సాంగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా మన టీమ్ ఫుల్ మెంబర్స్ అందరికీ ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.